నమస్తే హైదరాబాద్లో ఇప్పుడు కోకాపేట్లో ఎకరా వంద కోట్లు నిజంగా ఎకరా వంద కోట్ల రూపాయలంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది అది మన హైదరాబాద్లో మనం గతంలో ఎప్పుడైనా వింటుంటే ఎక్కడనో ముంబైలో ఒక ఫ్లాట్కి సంబంధించి ముప్పై కోట్లకు లేదంటే ఇరవై ఐదు కోట్లకు లేదంటే అమెరికాలో ఇంకెక్కడనో ఒక వంద కోట్లకు ఒక ఫ్లాట్ పోయింది అని చెప్పి విన్న వార్తలే తప్ప హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో ఈ విధంగా భూముల రేట్లు ఉంటాయని చెప్పి ఎప్పుడు ఊహించలే అట్లా మొత్తంగా ఎప్పుడు లేని విధంగా గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే హెచ్ఎండిఏ వేలం పాట వేసినప్పుడు ఇది ఇదే విధంగా కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఉన్న భూములకు పలుకుతుంది అయితే ఈసారి రికార్డు స్థాయిలో మనం ఈసారి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో మొదటిసారి ఒక ఎకరాకు వంద కోట్ల రూపాయలు అనేది ఒక సంస్థకు సంబంధించి ఏదైతే రాజ్ అనే సంస్థ ఏదైతే ఉందో అది వంద కోట్ల రూపాయలు పెట్టి ఎకరాకు తీసుకోవడానికి ముందుకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి ఆ ప్లేస్ ఏదైతే ఉందో హెచ్ఎండిఏ ఒక లేఅవుట్ చేసింది గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి ఒక లేఅవుట్ చేసి దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై ఎకరాలలో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది అండర్ బ్రిడ్జిలు అంటే అండర్ డ్రైనేజీ అండర్ కేబుల్ వ్యవస్థ అదేవిధంగా విశాలమైన రోడ్లు ఈ విధంగా అత్యద్భుతంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడంతో పాటు అక్కడ లేక్ వ్యూ ఏదైతే ఉందో గండిపేటకు సంబంధించి హిమాయత్ సాగర్కి సంబంధించి లేక్ వ్యూ ఉండడంతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ విస్తరిస్తున్న క్రమంలో అతి అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఉన్న ప్లేస్లో ఆ లొకేషన్ ఉంది కనుక అంత రేట్ పలికిందని చెప్పి చాలామంది చెప్తున్న క్రమం ఒకటైతే ఉంది అయితే అదొక ఆస్పెక్ట్ మాత్రమే కానీ దాన్ని మనం ఆ విధంగా కాదు ఒక లొకేషన్ బాగుందని చెప్పి ఒక ఇంటర్నే చాలా ప్రముఖమైన రియల్ ఎస్టేట్ సంస్థలు లొకేషన్ ఒక్కటే చూసి వంద కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆ ఎకరం భూమి తీసుకోవడానికి ముందుకు రావు ఖచ్చితంగా వాళ్ళకు ఒక రీసెర్చ్ టీం ఉంటుంది ఎక్కడైనా ఏదైనా డబ్బులు అంతా పెట్టి తీసుకున్నామంటే భవిష్యత్ ఏంది మనం వంద కోట్లు పెట్టి తీసుకుంటున్నాం ఒక ల్యాండ్ అంటే దాని మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి రిటర్న్స్ ఎంత వస్తాయని చెప్పి వాళ్ళు స్పష్టంగా ఆలోచన చేసిన తర్వాతనే తీసుకుంటారు మరి అంత ఆలోచన చేసే సంస్థలు వంద కోట్లు పెట్టి తీసుకున్నాయంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భవిష్యత్ హైదరాబాద్దే అని చెప్పి వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకున్నారు కనుకనే అంత రేట్ పెట్టి ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు దేశంలో ఇక ఫ్యూచర్ సిటీలలో ఈ దేశంలో అభివృద్ధి చెందే నగరం ఏదన్నా ఉంది అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏదన్నా ఉందంటే అది హైదరాబాదే అని చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ఖచ్చితంగా నమ్ముతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఏదైతే ఈ వంద కోట్లు పెట్టిరో దానివల్ల ఇప్పుడు ఈ రాజ్ పుష్ప సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకొక సంస్థతో కలిపి ఏపీ హైట్స్ అనే సంస్థ హ్యాపీ హైట్స్ అనే సంస్థతో కలిపి తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ హై రైజ్ బిల్డింగ్స్కు అవకాశం ఉంది కనుక నలభై ఐదు అంతస్తుల రైజ్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక రెండు వందల పది ప్లాట్ల నేర్ ప్లాట్లు అక్కడ చేయడానికి వాళ్ళకు అవకాశం ఉంది అంటే వాళ్ళు ఇక్కడ పెడుతున్న డబ్బులు అదేవిధంగా కన్స్ట్రక్షన్కి అయ్యే నిర్మాణానికి సంబంధించిన ఖర్చు అదేవిధంగా అవన్నీ కౌంట్ చేసుకుంటే దగ్గర దగ్గర ఒక ప్లాట్కి మూడు నుంచి ఐదు కోట్లు పెడితే కానీ వాళ్ళకి అది వర్కౌట్ కాదు మరి హైదరాబాద్లో ఒక రెండు వందల పది ప్లాట్లను మూడు నుంచి ఐదు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కొంటారా అంటే మరి కొంటారు అని చెప్పి ఆ సంస్థ నమ్ముతుంది అది మనం కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతుందని చెప్పి వాళ్ళు ఏ విధంగా అయితే నమ్మిరో దానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అంటు అంటున్న మాటే అది హైదరాబాద్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి నమ్ముతున్నారు కనుకనే ఈ విధంగా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఈ వంద కోట్ల ఏదైతే పెట్టిరో అది స్టార్టింగ్ మాత్రమే ఇప్పుడు హైదరాబాద్లో భవిష్యత్తులో ముంబైని అదేవిధంగా కలకత్తాని మద్రాసును బెంగళూరును తలదన్నే విధంగా హైదరాబాదు అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్కున్న చాలా అడ్వాంటేజ్లు మనం మాట్లాడుకోవాలి హైదరాబాద్ విస్తరించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ నలుమూలలో కూడా సిటీ విస్తరించడానికి కావలసిన స్పేస్ చాలా ఎక్కువగా ఉంది మనం సిటీ నుంచి ఏ ప్రాంతాన్ని ఏ సైడ్ తీసుకున్నా కూడా దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాల వరకు విస్తరించడానికి అవకాశం ఉంది ఆ విధంగా హైదరాబాద్ విస్తరించే అవకాశం ఉంది కనుక ఆ సంస్థ అంతా డేర్గా చేసి వంద కోట్లు పెట్టింది ఇక అదొకటే కాదు ఇప్పుడు హైదరాబాద్ నయా సంస్థలకి అంటే కొత్త టెక్నాలజీ ఏది వస్తుందో ఆ కొత్త టెక్నాలజీకి సంబంధించి కేంద్రానికి ఏదన్నా ఆ సంస్థకు సంబంధించిన కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ ఖచ్చితంగా ఇప్పుడే మనం ఫార్మా ఇక్కడ ఫార్మా క్యాపిటల్ అని చెప్తాం ఐటీ క్యాపిటల్ అదేవిధంగా లైఫ్ సైన్సెస్ ఇప్పుడు రోబోటిక్ ఇట్లా ప్రతి సం అంటే దేశంలో కొత్తగా ఏ టెక్నాలజీ వస్తుందో దానికి సంబంధించి హైదరాబాద్ నెంబర్ వన్గా ఉంది ప్రతి సంస్థ ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించడానికి అదేవిధంగా ఇక్కడ ప్రారంభించడానికి ఆసక్తి చూపుతుంది అంటే భవిష్యత్తులో ఈ సంస్థలన్నీ ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఏదైతే వాళ్ళ కార్యకలాపాలు విస్తరిస్తారో అప్పుడు వాళ్ళకి స్పేస్ కావాల్సిన అవసరం ఉంటుంది సిటీ మరింత విస్తరించడానికి ఒక అవకాశం కావాల్సి ఉంటుంది ఆ విధంగా హైదరాబాద్కు ఆ ఆపర్చునిటీ ఉంది కనుకనే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఇక మనం ఒకసారి చూసుకుంటే హైదరాబాద్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే ఒక బెంగళూరును చూసుకుంటే ఐటీ అని చెప్పుకుంటారు అదేవిధంగా ముంబైని చూసుకుంటే కొంచెం పరిశ్రమలకు కేంద్రంగా మాట్లాడుకుంటారు కానీ ఒక హైదరాబాద్ మాత్రమే అటు పరిశ్రమలకు ఇటు ఐటీకి ఇటు లైఫ్ సైన్సెస్ అంటే విభిన్న రంగాలకు సంబంధించి అదొక అడ్డాగా మారింది ఇటీవల మనం చూసుకుంటే చాలా పరిశ్రమలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన తర్వాత ఒక ఇరవై వేల పరిశ్రమలు వచ్చింది కొత్త కొత్త పరిశ్రమలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి అదేవిధంగా మనం మొన్న మొన్నటికి మొన్న చూస్తే ఫ్యాక్స్కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అది ఒక పెద్ద నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా రోబోటిక్స్ సంబంధించి ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటించింది ఇటీవలే అంటే ఇట్లా ప్రతి కొత్త రంగానికి సంబంధించి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కనుక ఆ రంగానికి సంబంధించిన మిగతా సంస్థలు కూడా ఇక్కడికి వస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి ఎందుతుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది అందుకని ఈ విధంగా రేట్లు పెట్టడం జరిగింది అంటే ఇది ఫ్యూచర్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబోతుంది దానికోసం అని చెప్పి ఇట్లా ఇది ఇక్కడ జరుగుతుంది అయితే ఒక్క అవకాశాలు ఉంటే మాత్రమే సరిపోతుందా అంటే నిజానికి అదొకటి సరిపోదు అక్కడ రాజకీయ వాతావరణం బాగుండాలి అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కంపెనీలు అక్కడికి వస్తాయి అట్లా తెలంగాణ ప్రజలు చాలా అద్భుతంగా ఇక్కడ మనకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే పూర్తి మెజార్టీ ఇచ్చారో దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అనే పనులు కాకుండా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కనుక ఎప్పటికీ అభివృద్ధి మీద దృష్టి పెట్టే ఒక పని మీద ఉండే అవకాశం కల్పించారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది అందుకే మనం రెండు వేల పద్నాలుగు ముందు ఐటీ సంస్థలకు సంబంధించి చూస్తే యాభై వేల కోట్ల ఎగుమతులు ఐటీ సర్వీసులు ఇక్కడి నుంచి ఉంటే ఇలా రెండు లక్షల ఇరవై వేల కోట్లకు పోయింది ఒక పదేళ్లలో మనం దగ్గర దగ్గర ఐదు రెట్ల ఐటీ ఎగుమతులను పెంచుకోగలిగాం అదేవిధంగా ఇలా ఐటీ సంస్థలకు సంబంధించి తొమ్మిది లక్షల మంది హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క ఉద్యోగి మీద మరొక ముగ్గురు నలుగురు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది అంటే దగ్గర దగ్గర హైదరాబాద్ ఇప్పుడు ఐటీ రంగం నుంచే నలభై యాభై లక్షల మందికి ఉపాధి కల్పించే పరిస్థితి ఉంది ఈ విధంగా చేయడమే కాకుండా ఇంకొక రికార్డ్ ఏం జరుగుతుందంటే దేశంలో ఐటీ సంస్థలకు సంబంధించి ప్రతి రెండు ఉద్యోగాలలో ఒకటి హైదరాబాద్లోనే ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత అభివృద్ధి ఎలాంటి వాతావరణం ఉంది అని చెప్పడానికి ఇంకొకటి కొత్త రంగం ఏదైతే వస్తుందో దాంట్లో ప్రతి మూడు ఉద్యోగాలలో హైదరాబాద్లో ఒకటి వస్తుంది అంటే ఫ్యూచర్లో అన్నిటికీ ఇది అడ్డా కాబోతుంది అన్నది స్పష్టంగా అర్థమైపోతుంది దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఏ విధంగా మౌలిక సదుపాయాలను క్రియేట్ చేయాలి ఇక్కడ వచ్చే కంపెనీలకు కావాల్సిన వాతావరణాన్ని ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఇక్కడ ఆ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఎన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనం ఒకసారి చూసుకోవచ్చు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది పరిశ్రమలకు ఏ విధంగా మేలు చేస్తుంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ను మనం చూసుకోవచ్చు లా అండ్ ఆర్డర్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక్క ఇన్సిడెంట్ లేకుండా హైదరాబాద్లో అతి అద్భుతంగా లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడం వల్ల ఈరోజు హైదరాబాదు ఒక సేఫ్ జోన్ అంటే ప్రపంచ స్థాయి కంపెనీలు రావడానికి కూడా ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటంటే ముందు ఇండియాలో మళ్ళీ ఏ సిటీ మనం చూసుకుందాం అనుకుంటే వాళ్ళకి సేఫ్ జోన్గా కనబడుతుంది హైదరాబాద్ అందుకని చెప్పి ఇక్కడికి కంపెనీలు క్యూ కడుతున్నాయి ఇలాంటి పరిస్థితి ఉంది కనుకనే ఇవాళ రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్ మెట్రోను హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం విస్తరిస్తామని చెప్పి మాట్లాడిండు అరవై తొమ్మిది వేల కోట్లతోని మనం హైదరాబాద్ మెట్రోను విస్తరిస్తామని చెప్తే చాలామంది ఆశ్చర్యపోతున్నారు అది సాధ్యమా అంత అవసరమా అని చెప్పి కానీ ఇక్కడనే ఈ ఒక్క దగ్గరనే కేసీఆర్ విజన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవచ్చు భవిష్యత్ హైదరాబాద్ ఎట్లుంటుంది అనేది ఆయన ఇప్పటికే అంచనా వేసిండు కనుకనే ఈ చుట్టుపక్కల మొత్తం ఓఆర్ఆర్ చుట్టుపక్కల మనకు మెట్రో అవసరం ఉందని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగున్న చోటకే ప్రపంచస్థాయి కంపెనీలు వస్తాయి హైదరాబాద్ ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది అందుకని చెప్పి హైదరాబాద్లో వంద కోట్లు పెట్టి ఒక ఎకరానికి తీసుకుంటున్నారంటే అందరూ ఎందుకు ఇదేదో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏదో భూమి క్రియేట్ చేసి ఏదో చేద్దామని చెప్పి కొంత ఫేక్ భూమి క్రియేట్ చేయడానికి ఇట్లా జరిగింది అని చెప్పి ఎవరైనా మాట్లాడుకుంటే అది ఖచ్చితంగా అది కాదు అని చెప్పడానికి ఇవన్నీ మనకు ఉదాహరణలు ఉన్నాయి ఇంత స్పష్టంగా హైదరాబాదు ఒక్కసారి మనం హైటెక్ సిటీ ప్రాంతం నుంచి ఈ వైపు అంతా చూసుకుంటే హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది ఏ విధంగా ఉందనేది మనం చూస్తే ఆశ్చర్యపోతున్నారు మనం రాజనీ సూపర్ స్టార్ రజనీకాంత్ అదేవిధంగా ఫ్యాక్స్కాన్ చైర్మన్ ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ను చూసి ఆశ్చర్యపోయిన సంఘటన మనకు తెలిసింది అంటే హైదరాబాద్ అనేది పాత హైదరాబాద్కి ఇప్పుడు కొత్తగా విస్తరిస్తున్న హైదరాబాద్ పూర్తిగా మనకు ఏమాత్రం తేడా కనిపి అసలు ఇది ఆ హైదరాబాద్ ఈ హైదరాబాద్ ఒకటేనా అన్నంత తేడా ఇక్కడ ఉండడం జరుగుతుంది మొత్తం కొత్త హైదరాబాద్ చాలా అద్భుతంగా అది ఒక మినీ సింగపూరా లేకపోతే మినీ హాంకాంగ్ అనే పరిస్థితిలో కనబడుతుంది మొత్తం హై రైస్ బిల్డింగ్స్ ఏవైతే గచ్చిబౌలి కోకాపేట ఈ ప్రాంతంలో చూస్తుంటే నిజంగా మనం హైదరాబాద్లోనే ఉన్నామా అనే ఆశ్చర్యం కలగక మానదు ఇప్పటికే హై రైజ్ బిల్డింగ్లో తెలంగాణ హైదరాబాద్ మూడో స్థానానికి రెండో స్థానానికి చేరుకుంది ఇంకా ఫ్యూచర్లో ఇదే విధంగా ఈ డిమాండ్ కొనసాగుతుంటే ఫ్యూచర్లో మనం బాంబేని కూడా దాటి హై హైరైజ్ బిల్డింగ్స్లో మనం విస్త నెంబర్ వన్గా వావచ్చు అయితే నిజానికి హై బాంబేలో ఉన్నదానికి కూడా మనం చూసుకుంటే బాంబే అనేది ఒకటి సముద్ర మట్టం ఉంది కనుక సముద్రం ఉంది కనుక ఆ సిటీ విస్తరించడానికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు హై రైజ్ బిల్డింగ్స్ అని పెట్టారు కానీ హైదరాబాద్కు ఇంత విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ హై రైజ్ బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారంటే ఆ స్పేస్ కూడా సరిపోదు భవిష్యత్తులో అందుకని చెప్పి హై రైజ్ బిల్డింగ్స్ని హైదరాబాద్లో కూడా నిర్మిస్తున్నారు అంతా సిటీకి విస్తరించడానికి అదేవిధంగా ఇక్కడికి భారీగా అవకా సంస్థలు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగులు మంచి ప్యాకేజ్తో ఉద్యోగులు ఉండబోతున్నారు పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండబోతున్నాయి అని చెప్పి భవిష్యత్తును వాళ్ళు అంచనా వేసిరు కనుకనే ఇలా ఒక ఎకరాకి వంద కోట్ల రూపాయలు పెట్టి తీసుకున్నారు ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో హైదరాబాద్లో ఇంకా వంద కాదు రెండు వందల కోట్లకు ఎకరా కోసం కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సెకండ్ హెడ్ క్వార్టర్స్ కూడా హైదరాబాద్ అమెజాన్ గూగుల్ యాపిల్ ఇట్లా ఏ సంస్థను తీసుకున్నా వాళ్ళు ఇక్కడ సేఫ్ అని చెప్పి వస్తున్న క్రమం దానికి మన వాతావరణం కూడా అనుకూలించే హైదరాబాద్లో ఉన్న వాతావరణాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇట్లా మొత్తంగా హైదరాబాద్ అనేది ఇప్పుడు తెలంగాణకు రానున్న రోజుల్లో మొత్తం తెలంగాణకు ఒక పెద్ద ఆదాయ వనరు కాబోతుంది అదేవిధంగా అది దేశానికి కూడా జిఎస్టీ రూపంలో ఆదాయం ఇవ్వబోతుంది కనుక దీనికి మొత్తానికి ఇక్కడున్న ప్రభుత్వం చేసిన కృషిని మనం అదే అదేవిధంగా సీఎం కేసీఆర్ నిన్న మాట్లాడుతున్న విషయం కూడా అదే వంద కోట్ల రూపాయలు వచ్చింది అంటే ఎంత ప్రగతి సాధిస్తే అది వస్తుంది అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు కూడా చెప్పిండు ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఆ ప్రాంతంలో ఉన్న భూముల ధరలను బట్టి కూడా అంచనా వేస్తారని చెప్పి అట్లా ఈ మధ్యనే ఆయన తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఒక ఎకరం కొంటే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చు అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి ఇప్పుడైతే నిజంగా తెలంగాణలో ఒక ఎకరం కొన కొంటే ఆంధ్రాలో వంద ఎకరాలు తీసుకునే పరిస్థితి వచ్చే క్రమం జరిగింది ఆ విధంగా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా అభివృద్ధిని అభివృద్ధిగా మాట్లాడి వాళ్ళు నిజంగా ఈ అభివృద్ధికి మరింత దోహదపడే పని చేయాలని మనం కోరుకుందాం ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి ఎందుకంటే అందులో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉంటారు కనుక వాళ్ళు ఈ పని చేయాలని మనం కోరుకుందాం అదేవిధంగా హైదరాబాద్ భవిష్యత్తులో వంద కోట్లు కాదు మనం మరికొద్ది రోజుల్లో ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే ఈ రేట్కి డబుల్ రేట్ మనకు ఖచ్చితంగా పలికే అవకాశం ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు